फ्रेंड्स अंदर की नमस्ते अंडी दिस इज पवन जॉब्स रेडी इन तेलुगु सो प्रेजेंट वीडियो చూసుకున్నట్లయితే एसएससी जीडी కానిస్టేబుల్ అదే విధంగా సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందన్న దాని గురించి మీకు వీడియోలో క్లారిటీ ఇస్తాను సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి అయితే ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే కదా మనకు సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి 129,000 ఇంచుమించు 130,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మనకి ఆఫీషియల్ నోటీస్ వచ్చింది నోటిఫికేషన్ కాదు నోటీస్ వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదా సో అందులో ఉన్నటువంటి ఖాళీలు గానివండి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మరి త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ నోటీసులో చెప్పడం అయితే జరిగిందన్నమాట అయితే అందులో భాగంగానే ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్ కూడా మనకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది బ్రో అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు సో మీ అందరి కోసం కూడా ఒక క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను దాంతోపాటు మనకు వేకెన్సీస్ కూడా ఎన్ని ఉండే అవకాశాలు ఉంటాయన్న దాని గురించి కూడా మీకు వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తానన్నమాట సో ముందుగా మనము సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి జీడీ కానిస్టేబుల్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి డౌట్స్ని కూడా నేను క్లారిటీ అయితే చేస్తాను సో ముందుగా మీ అందరికి ఉండాల్సినటువంటి ఒక క్లారిటీ ఏంటంటే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ నుంచి వచ్చినటువంటి 130,000 అప్డేట్ కూడా రెండు వేరు వేరు అది ఎస్ఎస్సీ జీడి వేరు సిఆర్పిఎఫ్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ కూడా వేరు అవి రెండు ఒకటి కాదు ఇక్కడ క్లారిటీ అయితే తెచ్చుకోండి అయితే మనకి ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ అనేది ఇప్పుడు జీడి కానిస్టేబుల్ ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్ కానివ్వండి సిఎస్ఎఫ్ కానివ్వండి ఐటీబీపీ కానివ్వండి ఎస్ఎస్ఎఫ్ కానివ్వండి ఇట్లా ఏదన్నా కూడా వీటన్నింటి కూడా భర్తీ చేసేది ఏది అంటే ఎస్ఎస్సీని భర్తీ అయితే చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వీటన్ని పోస్టులను భర్తీ అయితే చేస్తుంది అయితే సిఆర్పిఎఫ్ అనేది సపరేట్ నోటిఫికేషన్ని వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టము వాళ్ళు రిలీజ్ చేస్తే కనుక వాళ్ళు సపరేట్గా దాన్ని రిక్రూట్ అయితే చేసుకుంటారు బట్ ఎస్ఎస్సీ కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కనుక ఇదివరకు నేను చెప్పినటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి ఖాళీలు అన్నీ కూడా ఈ యొక్క ఎస్ఎస్సీని భర్తీ అయితే చేస్తుంది అన్నమాట సో ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ అయితే ఉండాలి అయితే సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి 130,000 సంబంధించినటువంటి ఖాళీలు అనేది వాటికి సంబంధించినటువంటి నోటీస్ మాత్రమే వచ్చింది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు ఈ యొక్క ఖాళీలను మాత్రం మరి ఎప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంటుందని చూసుకున్నట్టు కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం టైం అంటే అసలు టైం పడుతుంది అది ఖచ్చితంగా ఇప్పుడే వస్తుంది ఈ ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత వస్తుందని చెప్పేసి ఏం లేదు గట్టిగా చెప్పాలంటే అప్పుడెప్పుడో నోటీస్ ఇచ్చిండ్రు బట్ ఇప్పటివరకు దాని గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట సో నాకు తెలిసినంత మట్టుకు డిసెంబర్ వరకు 2024లో కాకుండా 23లోనే ఇద్దాము ఏజ్ లిమిట్ గురించి ఆలోచిస్తాము అనుకుంటే కనుక డిసెంబర్ 31 లోపు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయాలి ఒకవేళ డిసెంబర్ 31 తర్వాత అంటే 2024 జనవరిలో కనుక రిలీజ్ చేస్తే కనుక అప్పుడు 1 ఇయర్ ఏజ్ అనేది పెరుగుతుంది అంటే ఆస్పిరెంట్లను దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కనుక కంపల్సరీ వాళ్ళు ఇదే సంవత్సరంలో నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయాలి లేదు అనుకుంటే కంపల్సరీ 1 ఇయర్ డిలే అవుతుంది జనవరి ఫిబ్రవరి అప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది యాజ్ పర్ ఉన్న మనకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మట్టుకు సో డిసెంబర్ లోపే కనుక రిలీజ్ చేసేటటువంటి సూచనలు కూడా ఏం కనిపించట్లేదు ఖచ్చితంగా అది లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో కంపల్సరీ కొంచెము నెక్స్ట్ ఇయరే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ ఆస్పిరెంట్లను దృష్టిలో ఉంచుకుంటే కనుక కంపల్సరీ డిసెంబర్ లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకటైతే అర్థమైతే చేసుకోండి ఇక ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే దీని గురించి చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు ఈ యొక్క డిసెంబర్లోపే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఒకటి గమనించండి ఎస్ఎస్సీ ఏదైతే ఉందో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ సంవత్సరం మొత్తంలో భర్తీ చేసేటటువంటి ఖాళీలన్నీ కూడా క్యాలెండర్ రూపంలో మనకు రిలీజ్ అయితే చేస్తారు ఏ డిపార్ట్మెంటు అదేవిధంగా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు క్యాలెండర్ రూపంలో రిలీజ్ అయితే చేస్తారు అయితే 2023కి సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ పక్కన చూస్తున్నా చూడండి ఈ క్యాలెండర్లో మనకు ఎస్ఎస్సీ జీడి నోటిఫికేషన్ మేము త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి మాత్రం వాళ్ళు మెన్షన్ అయితే చేయలేరు అంటే ఈ యొక్క డిసెంబర్ వరకు చూసుకున్నా కూడా మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే చూసుకునే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా చెప్పాలంటే ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2023లో ఖచ్చితంగా రిలీజ్ అయితే అవ్వదు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కంపల్సరీ 2024లో రిలీజ్ అయితే అవుతుంది ఖచ్చితంగా 2024లో మాత్రం 100% రిలీజ్ అయితే అవుతుంది బట్ ఈ సంవత్సరంలో మాత్రం ఈ యొక్క ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ అనేది మనం చూసుకునే అవకాశం అయితే లేదన్నమాట సో నెక్స్ట్ ఇయరే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంటుంది మరి ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది అని చూసుకున్నట్టయితే వేకెన్సీకి సంబంధించినటువంటి అసలు ఎటువంటి సమాచారం లేదు అంటే ఖాళీలు ఉన్నాయి ఖాళీలు మాత్రం చాలా ఉన్నాయి 100,000 ఖాళీలు అయితే ఉన్నాయి మరి అందులో ఎన్ని భర్తీ చేస్తాం ఏంటి అని చెప్పేసి మాత్రం క్లారిటీ అయితే లేదన్నమాట సో నా గెస్ ప్రకారం అయితే 40,000 పైనే ఖాళీలను అయితే భర్తీ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకోసం అంటే సిఎస్ఎఫ్లో కానివ్వండి సిఆర్పిఎఫ్ అని చెప్పేసి సపరేట్ అయితే నోటిఫికేషన్ వెలువడినప్పటికీ సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి
వేకెన్సీస్ ను కూడా ఇందులో కూడా మనం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే మొదట్లో 2023 నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా సిఆర్పిఎఫ్ వేకెన్సీ జీరో ఉన్నప్పటికీ తర్వాత అప్డేట్ అయితే చేశారు కదా, సో దాన్ని చూసుకున్నట్టయితే సిఆర్పిఎఫ్ వేకెన్సీస్ కూడా కంపల్సరీ మనకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఖచ్చితంగా మేము చేయనే చేయము, మేము ఇయ్యనే ఇయ్యం అనుకుంటే పాయ అది కానీ, సో మాక్సిమం సిఆర్పిఎఫ్ వేకెన్సీస్ కూడా ఎస్ఎస్సిలో మనం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు ఐటీబీపీ కానివ్వండి, ఎస్ఎస్బి కానివ్వండి, ఇందులో కూడా మనకు చాలా రకాల వేకెన్సీస్ కూడా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంచుమించు మనం అన్ని చూసుకున్నట్టయితే 40,000 పైన ఈ యొక్క వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 40,000 పైన ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే 40,000 కంటే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అంటున్నా, తక్కువ మాత్రం కష్టం అని చెప్పేసి అంటున్నా. ఎలక్షన్స్ ముందర ఉన్నాయి కాబట్టి కంపల్సరీ భారీ మొత్తంలో వేకెన్సీస్ని భర్తీ అయితే చేస్తారు, భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్ ముందట మనకు కంపల్సరీ ఎక్కువ మొత్తంలో వేకెన్సీ చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఎస్ఎస్సి జీటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది బ్రో అని చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ కూడా అంతే అండి, కంపల్సరీ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మంత్ లోపు అయితే రావచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఎస్సి జీటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎంత తొందరగా కంప్లీట్ అయితే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా నెక్స్ట్ది వాళ్ళంత తొందరగా రెడీ అయితే చేసుకుంటారు అనమాట. అంటే వేకెన్సీస్ని క్యాప్చర్ చేయడమే కానివ్వండి, అదేవిధంగా డాటా మొత్తం క్రియేట్ చేయడమే కానివ్వండి. సో అన్ని శాఖల నుంచి ఎస్ఎస్సి తీసుకోవాలి కాబట్టి దానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అన్ని డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ అన్ని కలెక్ట్ చేసేసి అప్పుడు ఎస్ఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానివ్వండి, దాంతోపాటు సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఈ రెండు నోటిఫికేషన్లకు ఏ చూసుకున్నా కూడా పదోతరగతి అర్హతనే ఉంటుంది. హైట్ కూడా 170+ హైటే ఉంటుంది, 170 కంటే కొంచెం తక్కువ కూడా నడవది. కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే హైట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 162 ఉంటే ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 150 ఉంటే మాత్రం మహిళలకు ఎస్టీ వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఒకటి గమనించండి, మేల్ వాళ్ళకి హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్, అదేవిధంగా మేల్లో ఎస్టీ వాళ్ళు ఉంటే కనుక 162 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది, ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 157 సెంటీమీటర్స్. ఎవరైతే ఎస్టీలో ఫీమేల్ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ అయితే అంతే, అంతకుమించి అయితే పెద్ద గేమ్ ఉండదు. ఏజ్ లిమిట్ మిగతా విషయాలని మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అప్డేట్ కాదు ఇన్ఫర్మేషన్ ఇది. అప్డేట్ వస్తే కనుక ఖచ్చితంగా నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్, అదేవిధంగా సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి క్లారిటీ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. మీకు క్లారిటీ వస్తే కనుక కంపల్సరీ వీడియోని లైక్ చేసి వీటికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరికీ ఆల్ ది బెస్ట్, జై భారత్.